ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్లి అన్నట్టు, ఎవరికి వాళ్ళు ఇది మా విజయం, జగనన్న విజయం అంటే మా విజయం అని అనుకుని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వల్లే ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అండ్ ఎలా పార్టీ ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించబోతోంది, ప్రజల గుండెల్లో ఎట్లయితే స్థానం సంపాదించుకుందో, అలాగే విదేశాల్లో ఉన్న అభిమానులలో కూడా మా అన్న వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, మా జగనన్న వల్లని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్నదంతా ఈరోజు వాళ్ళ ఈ క్రియాశీలకంగా ప్రోయాక్టివ్గా వాళ్ళు తీసుకున్న దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది యుఎస్ఏలో ఉన్నట్టున్నారు. వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు, లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు. మేము జగనన్న చేస్తున్న యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి. ఇంకా ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే గత వారం రోజులుగా రెయిన్బోలు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్న ఇక్కడ పార్టీ కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఉత్సాహంగా ఉంది మాకు, ఎందుకంటే చెప్తున్నా కదా వచ్చే ఎన్నికలు 20 రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది. ఈరోజు అభ్యర్థులు అడగలేదు, పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీటిని స్పాన్సర్ చేసిన యుఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. ప్రీప్లాన్డ్ అటాకే, ఇప్పుడు ప్రీప్లాన్డ్ అటాక్ అనే దానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్సు ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ, అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది వాళ్ళ, మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి రెండవ ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది, ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది, అది కొంచెం కింద అయితే ఏమయ్యేది, ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి, నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి ఎట్లుంటుంది. ఎవడైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది, రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? అండ్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదన్నా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అంత సాహసం ముఖ్యమంత్రి గారి మీద గురి పెట్టి ఒక వెపంతోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు, వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్తో దాని ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేదే ఉండదు, వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. అని ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాం. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్లకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా ఏమన్నా? దానికి వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు, వాళ్ళంతటా వాళ్ళే రెండు స్టోరీలు రాస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారని. అది ఉన్న అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్ వాళ్ళు, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది ఈరోజు.
అది బోండా ఉమా లేకుంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరుంది అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియదు. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనడానికి ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, నాడు చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. మేము అనేది జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడెవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినోడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో హేతుబద్ధత ఉంటుందో దీనికి అంతే ఉంటుంది. ఏమున్నాయి మోడల్ కోడ్ అప్లై అవుతుంది అన్నారు. సో ఆ మోడల్ కోడ్ ప్రకారం ఏది అప్లై అయితే అది అవుతుంది అంతే కదా. మంత్రులకు ఏది అప్లై అయితే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అదే